హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈ రోజు వీడియోలో మనం ఆక్సిజన్ టోకన్ సేల్ వచ్చేసి మన సెక్షన్ సెక్షన్లో జరుగుతుంది సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఆక్సిజన్ ప్రోటోకాల్ ఏంటి సో దీని కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం దాని తర్వాత ఈ పర్టికులర్ ఎఫ్టీక్స్ ఐఓలో ఎలా పార్టిసిపేట్ చేయాలో దాంతో దీనిలో డిస్కస్ చేద్దాం దాంతోపాటు బట్ మ్యాక్స్లో కూడా టోకన్ సేల్ జరుగుతుంది దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలి డిస్కస్ చేద్దాం సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలు ఉంటే సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో ముందు నా ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బాగుండే క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లైట్ వీడియో దీడియో సో గెస్ ఫస్ట్ థింగ్ ఆక్సిజన్ వ్యాలెట్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది ఒక డిఫై ప్రైమ్ బ్రోకరేజ్ ప్రోటోకాల్ అనమాట సో దీంట్లో బేసిక్గా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు మొబైల్ యాప్ కానీ డెస్క్టాప్ యాప్ కానీ యూజ్ చేసి దీంట్లో వాళ్ళు యాసెట్స్ ని క్రిప్టోని స్టోర్ చేసుకోవచ్చు పాటు వాళ్ళు దానిపైన డి ఫైవ్ బెనిఫిట్స్ అనేది ఎండ్ చేయొచ్చు అనమాట సో అది దీని మెయిన్ యూస్ కేజ్ సో జస్ట్ లైక్ మనకు మ్యాప్స్ డాట్ మీ ప్రీవియస్లీ మనకు ఎఫ్టీఎక్స్ సెక్షన్ లో ఎలా అయితే లాంచ్ అయిందో సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి కొత్త ఫీచర్స్ సేమ్ లేవు బట్ జస్ట్ ఫర్ మొబైల్ యాప్ లో ఉంటుంది సో దీని వ్యాలెడ్ గురించి నేను టెస్ట్ చేద్దామని చెక్ చేశాను ఆల్రెడీ బట్ ఓన్లీ ఐఓఎస్ వర్షన్ లో ఉంది ఆల్ఫా వర్షన్ సో ఇంకా ఆండ్రాయిడ్ లో కమింగ్స్ ఉన్నాను సో వన్స్ అది వచ్చాక నేను ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే డెమో కూడా చూపిస్తాను అనమాట సో బేసిక్గా దీనిలో ప్రోడక్ట్ యూజ్ చేసేది ఏంటంటే వీళ్ళు జస్ట్గా హౌ సీఫా వర్క్ సీఫా అంటే సెంట్రలైజ్ ఫైనాన్స్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తారు సో సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్ వెళ్ళాలి దాంట్లో ఎవరైతే అసెట్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్కస్ చేసి అప్పుడు వాళ్ళు లోన్ అనేది డిస్కస్ చేస్తారు సో దానిపైన మళ్ళీ అడిషనల్ ఫీజెస్ అవన్నీ ఉంటాయి సో అవన్నీ హ్యాసిల్స్ ఉంటాయి సో టోటల్ ప్రాసెస్ మనకు లాంగ్ టేకింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ సో మంత్స్ వన్ మంత్స్ టైం పడుతుంది అనమాట సో సేమ్ అదే డిఫై ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఫ్రీగా మనం ఏదైనా వేరే అసెట్ని ని కొలాటరల్ గా పెట్టుకొని దానిపైన మనం లోన్ తీసుకోవచ్చు త్రూ ఆక్సిజన్ స్మార్ట్ కాంట్రాక్ట్ సో సింపుల్ థింగ్ అనమాట సో అది సిఫైకి డిఫై ఉన్న డిఫరెన్సెస్ సో దీనిలో కమింగ్ టు ఆక్సిజన్ దీనిలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రోడక్ట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే యాసెట్ బోరోయింగ్ అండ్ లెండింగ్ ఉంది సో జస్ట్ లైక్ ఎనీ కాంపౌండ్ ఫైనాన్స్ అట్లాగా దీంట్లో మనం యాసెట్స్ని బారో చేసుకోవచ్చు ఆర్ దాన్ని మనం ఎవరికైనా లెండ్ చేసి దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఎండ్ ఎంచవచ్చు సో అది సేమ్ దాంతోపాటు అనదర్ లివరేజ్ ట్రేడింగ్ ఆప్షన్స్ ఉన్నాయి సో అన్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ డిఫై ఆప్షన్స్ అండ్ క్రాస్ చైన్ ఫంక్షనాలిటీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారనమాట సో అది కంప్లీట్ ఆక్సిజన్ వ్యాలెట్ గురించి డీటెయిల్స్ సో బేసిక్గా ఇది జస్ట్ లైక్ ఎనీ అదర్ డిఫై మొబైల్ అప్లికేషన్ అనుకోవచ్చు అండ్ దెన్ జెస్ట్ ఆఫ్ పర్సన్ కూడా సూన్ అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టోకన్ సేల్ గురించి టోకన్ ఎకనామిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టోకన్ సేల్ వచ్చేసి ఎఫ్టీఎక్ సెక్షన్ లో జరుగుతుంది సో ఎఫ్టీఎస్ సెక్షన్ లో లెవెన్త్ మార్చి జరుగుతుంది సో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అరౌండ్ సిక్స్ టు సెవెన్ పిఎం మధ్యలో మనం బిడ్ అనేది వేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి కండిషన్స్ ఏదో డిస్కస్ చేద్దాం సో రీసెంట్ గా అన్ని ఎఫ్టీఎక్ ఐఓస్ లో ఈ కండిషన్స్ ఉన్నాయి సో కండిషన్ ఏంటంటే థర్టీ డేస్ ట్రేడింగ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడే మీకు ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ కండిషన్ సో ఆర్ మీ దగ్గర అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎఫ్టీటీ టోకన్స్ మీరు స్టేక్ చేసి ఉంటే మీకు అప్పుడు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది సో నాకు తెలిసి చాలా హ్యూజ్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ ఎఫ్టీటీ టోకన్స్ ఇప్పుడు ఎఫ్టిటీ ప్రైస్ అనేది లాస్ట్ టైం టోకన్స్ ఎలా ఫోర్ డాలర్స్ ఉండేది ఇప్పుడు థర్టీ ఫైవ్ డాలర్స్ అయింది ఆల్మోస్ట్ టెన్ డాలర్ టెన్ నెక్స్ట్కి దగ్గరలో ఉంది సో హ్యూజ్ పంప్ అయింది సో అందుకు కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఇప్పుడు సో నాకు తెలిసి ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ ట్రేడింగ్ వాల్యూమ్ థర్టీ డేస్ ఉండాలి సో యాజ్ ఆన్ ఈ రోజు సో ఈ రోజు ఈవినింగ్ సిక్స్ పిఎం లోపు ఉండాలన్నమాట సో ఈ వీడియో చూసినట్లయితే వెళ్ళి ఇందులో ట్రై చేయండి ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఈ పర్టికులర్ ఐ గురించి లాంగ్ బ్యాక్ సో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే సో అది చూసి మీరు ఆల్రెడీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నో ఇష్యూస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇంకా ఎఫ్టీఎస్ ఎక్స్చేంజ్ అకౌంట్ లేకుంటే నా రెఫరల్ డిస్క్రిప్షన్ ఉంటుంది వెంటనే వెళ్ళి ఆ లింక్ యూజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ ఇందులో ఎఫ్టీఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ చేయాలి అప్పుడే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది దెన్ కేవైసీ లెవెల్ టూ ఫినిష్ చేయాలి ఖచ్చితంగా సో కేవైసీ లెవెల్ టూ మిస్ చేయకుండా కంప్లీట్ చేయండి అది దెన్ వన్స్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఫిఫ్టీ థౌసండ్ ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ చేస్తారో వాళ్ళకు ఒక లాటరీ టికెట్ అనేది తగ్గుతుంది సో ఒక లాటరీ టికెట్తో మీరు ఒక బిడ్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది సో మాక్సిమం బిడ్ అనేది మినిమం బిడ్ వచ్చేసి టూ హండ్రెడ్ యూఎస్డిటీ అండ్ మాక్సిమం బిడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ యూఎస్డిటీ ప్లస్ ఫైవ్ ఎఫ్టీటీ టోకన్ సో ఫైవ్ ఎఫ్టీటీ టోకన్స్ అంటే అరౌండ్ వన్ సెవెంటీ సెవెన్ డాలర్స్ సో మనం క్యాల్కులేట్ చేసుకుంటే వన్ సెవెంటీ సెవెన్ డాలర్స్ ప్లస్ టూ ఫిఫ్టీ డాలర్స్ విచ్ ఈస్ అరౌండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ డాలర్స్ ఫుల్ స్లాట్ సో ఒక మనకు వచ్చే లాట్ లో ఎంత ఉండే టూ థౌజండ్ ఆక్సిజన్ టోకన్స్ ఉంటాయి అనమాట టూ థౌజండ్ సో విచ్ ఈస్ పాయింట్ టూ వన్ డాలర్స్ పర్ టోకన్ పడుతుంది కొంచెం ఎక్కువే బట్ ఎనీ ఈ పర్టికులర్ ప్రైజన్ లో మనకు టోకన్స్ దొరికితే ఈజీగా టూ ఎక్స్ త్రీ ఎక్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట దెన్ ఇది ఇది ప్లేస్ బిడ్డింగ్ ఆర్డర్ అనమాట సో దీంట్లో మనం బిడ్డింగ్ స్టార్ట్ వచ్చేసి నైన్ పిఎం కి ఎస్ జిటి ఇండియన్ స్టాండర్డ్ టైం కి ఈవినింగ్ సిక్స్ పిఎంకి కి స్టార్ట్ అవుతుంది సో వెంటనే మనం బిడ్ చేయాలి సో వన్ అవర్ వరకు టైం పీరియడ్ ఉంటుంది సో లెవెన్ మార్చ్ టెన్ పిఎం వరకు ఉంటుంది అంటే నైన్ సెవెన్ పిఎం వరకు ఉంటుంది సో మనం అది చూసుకొని ఆ మధ్యలో ఈ బిడ్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది దెన్ వన్స్ మీరు బిడ్ వేసిన తర్వాత మళ్ళీ వన్ అవర్ తర్వాత వాళ్ళు లాటరీ అనేది తీస్తారు సో ఎవరికైతే లాటరీ తగులుతుందో వాళ్లకు టూ ఆక్సిజన్ టోకన్స్ అనేవి వ్యాలెట్లోకి లోకి యాడ్ అయిపోతాయి సో అది సింపుల్ థింగ్ సో దీనిలో టోటల్ థౌసండ్ యాక్సెప్టెడ్ టికెట్స్ ఉన్నాయి సో థౌజండ్ విన్నర్స్ ఉంటారు సో టోటల్ టూ మిలియన్ ఆక్సిజన్ టోకన్స్ అనేవి ఇందులో సేల్లో ఉన్నాయన్నమాట దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సో మీకు అడిషనల్ టికెట్స్ కావాలనుకుంటే మీకు లాస్ట్ సెవెన్ డేస్ యావరేజ్ ఎఫ్టీటీ హోల్డింగ్స్ టెన్ ఉంటే వన్ అడిషనల్ టికెట్ వస్తుంది సో అప్పుడు మీరు టూ బిడ్స్ వేయొచ్చు సో అలా హండ్రెడ్ ఉంటే టూ అడిషనల్ టికెట్స్ సో అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బిడ్డింగ్ క్రైటీరియా ఈవెన్ మీరు ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే కూడా దాని ప్రకారం మీకు అడిషనల్ టికెట్స్ అనేవి వస్తాయి సో ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని బిడ్స్ వేయచ్చు టికెట్స్ ఉన్నంత ఉన్నంత మాత్రం మీకు గ్యారంటీ అలికేషన్ ఉన్నట్టు కాదు దాంట్లో కూడా లాటరీ మెకానిజం ఉంటుంది లక్ ఉంటేనే అప్పుడు మీకు తగులుతుంది అనమాట సో అది కంప్లీట్ ప్రాసెస్ సో ఇది ఎఫ్టి ప్రాసెస్ గైస్ సో ఫర్ ఆక్సిజన్ టోకన్ సేల్ సో సేమ్ వే బిట్మెక్స్ లో కూడా మీరు రిజిస్టర్ చేసుకుని దీంట్లో కూడా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి సో దీంట్లో కూడా మినిమం మాక్సిమం బిడ్ తీసుకున్నట్లయితే టూ టెన్ బిట్మెక్స్ టోకన్ ప్లస్ టూ హండ్రెడ్ డాలర్స్ బిడ్ వేయాల్సి ఉంటుంది టూ టెన్ టోకన్స్ అంటే అరౌండ్ వన్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ సో ఇది దీనిలో కొంచెం తక్కువ కంపేర్ టు ఎఫ్టీ బట్ ఇందులో కూడా మీకు మాక్సిమం బిడ్ వేసిన తర్వాత దాంట్లో లాటరీ మెకానిజం ఉంటుంది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అలికేషన్ వస్తుంది సో దీంట్లో బిడ్ వేయడానికి కూడా మినిమం క్రైటీరియా ఉంది ఫోర్టీన్ డేస్ మీరు ఎట్లీస్ టెన్ థౌసండ్ బిడ్ మెక్స్ టోకన్స్ హోల్డ్ చేసుకుని ఉండాలి ఫోర్టీన్ డేస్ యావరేజ్ ఆర్ థర్టీ డేస్ ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి థర్టీ థౌసండ్ డాలర్స్ ఉండాలి సో ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అవుతాయి అప్పుడు మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో అది బిట్ మ్యాక్స్ టోకన్ సేల్ గురించి డీటెయిల్స్ సో ఇది ఇంకా సేమ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు గేట్ డాట్ ఐలో కూడా ఉంది గేట్ డాట్ ఐలో విఐపి వన్లో ఉంటేనే మీకు పార్టిసిపేట్ చేస్తుంది సో చాలా తక్కువ లొకేషన్ సో అందుకే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు దెన్ సీరంలో కూడా ఉంటుంది సో సీరంలో డీటెయిల్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫుల్ డీటెయిల్స్ వన్స్ అది రిలీజ్ అవ్వగానే నా టెలిగ్రామ్ ఛానల్లో దాని గురించి కూడా పోస్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు మనం దీని మార్కెట్ క్యాప్ టోకెనింగ్ కి చూసుకుంటే చాలా హ్యూజ్ మార్కెట్ క్యాప్ ఉంటుంది నాకు తెలిసి సేమ్ లైక్ మ్యాప్స్ డాట్ మీ లాగానే సో దీనిలో చూసుకున్నట్లయితే టోటల్ సప్లై వచ్చేసి టెన్ మిలియన్ టోకన్స్ ఉంటాయి ఇనీషియల్ సర్క్యులేటింగ్ సప్లై ఫర్ ఫస్ట్ వన్ ఇయర్ వచ్చేసి టూ ఫిఫ్టీ మిలియన్ టోకన్ సో మనం ఇందులో పాయింట్ టూ ఫైవ్ పాయింట్ వన్ డాలర్స్ లో బై చేసి ఉంటే బై టూ ఫిఫ్టీ మిలియన్ విచ్ ఇస్ ఫిఫ్టీ త్రీ మిలియన్ డాలర్స్ ఇనీషియల్ మార్కెట్ క్యాప్ మనం ఎఫ్టెక్స్ లో బై చేసిన ప్రైస్ కి సో చాలా హ్యూజ్ అనుకుంటున్నాను నాకు తెలిసి బట్ సేమ్ వేవల్ మ్యాప్స్ మీకు కూడా హండ్రెడ్ మిలియన్ ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై అని పెట్టారు బట్ మ్యాప్స్ డాట్ మీకి రిలీజ్ అయిన తర్వాత సెవెంటీ మిలియన్ ఉండే సో అట్లా సర్క్యులేషన్ లో డిఫరెన్స్ ఉండొచ్చు బట్ నాకు తెలిసి పర్ఫార్మెన్స్ బాగానే వచ్చింది సో మ్యాప్స్ డాట్ మీ ఐ ప్రైస్ వచ్చేసి పాయింట్ వన్ ఎయిట్ డాలర్స్ దగ్గర ఉండేది సో ఇప్పుడు ఆల్మోస్ట్ పాయింట్ నైన్ డాలర్స్ దగ్గర ఉంది సో ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ అనేది వచ్చింది మ్యాప్ డాట్ మీ ఐఈఓలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారు సో సేమ్ వే దీంట్లో కూడా మనకు ఫైవ్ ఎక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఎనీ లాస్ అయితే రాదు సో ఇన్ కేస్ మీ దగ్గర ట్రేడింగ్ వాల్యూమ్ మంచిగా ఫిఫ్టీ థౌసండ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఉంటే ఇందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట సో అది గైస్ ఈరోజు వీడియో సో దెన్ వీళ్ళ టోకన్ డీటెయిల్స్ ఇవి సో టోకన్ వెస్టింగ్స్ అన్ని ఏవైతే లాక్ ఇన్ లో ఉన్నాయో అవన్నీ వన్ ఇయర్ వరకు లాక్ ఉంటాయి మిగిలినవి చూడొచ్చు ఇక్కడ సీరియం ఎకోసిస్టమ్ ఫండ్స్ వచ్చేసి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి మ్యాప్ ఎకో సిస్టమ్ కూడా చాలా టెన్ పర్సెంట్ ఉన్నాయి దెన్ ప్రోడక్ట్ అండ్ టెక్ గ్రోత్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిలీజ్ అవుతాయి లిస్టింగ్ లోనే దెన్ ఐయో వచ్చేసి టూ పర్సెంట్ రిలీజ్ అవుతాయి అనమాట సో ఇవి కంప్లీట్ టోకన్ డీటెయిల్స్ అండ్ టోకన్ ఎకనామిక్స్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ సో అది గైస్ రోజు వీడియో ఆల్ అబౌట్ ఆక్సిజన్ టోకన్ సేల్ సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా నచ్చినట్లు అనిపించిన ఛానల్ కొత్తగా వచ్చిన అయినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇంకా మన డౌట్స్ క్లారిఫేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ మెన్షన్ చేయండి సో దట్స్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్